Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమలంతో చెలిమి కోసం పట్టు వదలని చంద్రబాబు. ఈసారి అమిత్ షాకు ఫోన్ కాల్. బీజేపీతో తిరిగి చేతులు కలిపే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు వదులుకునేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. గత ఎన్నికల ముందు తన రాజకీయ అవసరాల కోసం మోదీ షాలకు తొడగొట్టిన చంద్రబాబు ఫలితాల అనంతరం నాలిక ఖర్చుకున్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ఇద్దరూ అధికారం చేపట్టేశారు. తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఎంతటి పొరపాటు చేశానో అనుకుని పశ్చాత్తాపడినా జరగాల్సిన డ్యామేజీ ఆయనకు, ఆయన పార్టీకి జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరు బలమైన శత్రువులతో ఒకేసారి పోరాడాల్సి వస్తోంది. అది నాలుగేళ్ల పాటు అంటే మాటల ఈలోగా తన పార్టీని వారు ఖాళీ చేయకుండా ఉండాలి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల నడుమ ఆయన స్నేహహస్తం చాపడం మొదలుపెట్టారు. మొదట కమలం కోరుకున్నట్లు రాజ్యసభ సభ్యులను వారికి అప్పగించి టీడీపీని పెద్దల సభలో చంద్రబాబు ఖాళీ చేయించారు. ఆ తర్వాత కూడా కొందరు నేతలను బీజేపీలోకి వెళ్లి జగన్ దాడుల నుంచే కాపాడుకోమని సలహా ఇచ్చారని ప్రచారం సాగింది. ఇక ఏ చిన్న ఛాన్స్ దొరికినా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడేందుకు, వారికి లేఖలు రాసేందుకు ఏడాదిన్నరగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పనిలో పనిగా ఆర్ఎస్ఎస్కి చెందిన ప్రముఖులతోనూ రహస్య మంతనాలు చంద్రబాబు సాగిస్తున్నట్లు టాక్. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా అమిత్ షాకు కరోనా సోకడం, ఆయన కోలుకోవడం జరిగాయి. ఈ సందర్భాన్ని సైతం చంద్రబాబు వదులుకోలేదు. ఆయనకు ఫోన్ చేసి యోగక్షేమాలు విచారించారు. ఇలా ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబును మించిన పొలిటీషియన్ దేశంలోనే ఎవరూ ఉండరు. తాజాగా చంద్రబాబు బీజేపీతో వచ్చే ఎన్నికల్లోగా దోస్తానా తిరిగి కట్టేందుకు ఇప్పటి నుంచి చేయని ప్రయత్నం కూడా లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మాత్రమే వచ్చే ఎన్నికల్లో వైసీపీ జోరుకు బ్రేక్ వేయగలదని ఇప్పుడు చంద్రబాబుకి బాగా బోధపడింది. దానికి ఆయన ఎత్తులు పై ఎత్తులు గట్టిగానే చేస్తున్నారు. అయితే ఏపీలో తమను తొక్కేసిన సైకిల్ పార్టీతో జత కట్టేందుకు కమలం సిద్ధంగా ప్రస్తుతానికైతే లేదు. ముందుగా ప్రధాన విపక్షాన్ని మట్టి కరిపించి ఆ తర్వాత అధికార పక్షం సంగతి చూడాలనే వ్యూహంతో సాగుతోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కనుక బీజేపీ స్టాండ్ ఇలాగే ఉంటుందని చెప్పడం కష్టమే. టీడీపీని మట్టానికి తొక్కలేకపోతే అదే పార్టీతో దోస్తీకి కమలం ఎన్నికల ముందు సై అనక తప్పదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ప్రస్తుతం దోస్తీ కొనసాగిస్తున్న కమ్యూనిస్టులు జంక్షన్లో జెండాలా మిగిలే పరిస్థితి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.